చూద్దాం తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలుసుకోండి. ఈరోజు నేను వేరే స్థాయిలో నాకు నా పేరు ఉండొచ్చేమో కానీ నా కష్టాలని నా మూలాలని నేను ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే నిజంగా చెప్పాలంటే వాస్తవానికి నేను నా మీద తిండి తింటా నేను ఎప్పుడు కష్టపడలేదు నా జీవితంలో. మరి అలాంటి నేను మరి ఏ కష్టాలు నన్ను ప్రేరణ ఇచ్చుంటాయి నాకు బయటికి రావడానికి, ఏది ప్రేరేపించుంటుంది నన్ను రాజకీయాల్లోకి రావడానికి అంటే నిజంగా చెప్పాలంటే నా కష్టాలు నిజంగా లేవు. నాకు నువ్వు మా అమ్మ అంటా ఉండదు సుఖానున్న జీవితాన్ని ఎందుకు నా కష్టాలు పెట్టుకుంటావని. ఎందుకు కష్టాలు పెట్టుకుంటానంటే నాకు సమాజంలో నడుస్తున్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు లేదంటే కింద చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడో ఒక నడిచే మనిషి తాలూకు బాధ ఆ వ్యధో నా తాపకం ఉంటుంది. నేను తప్పించుకోలేదు నేను ఆ సమస్య నాలో. ఇప్పుడు మీరు ఇందాక ఎవరో మాట్లాడుతూ ఇక్కడ అన్నారు మాకు మనస్సాక్షి ఉంటుందా ఉండదా అన్నారు కదా. నాకు ఆ మనస్సాక్షి ఉంది, ఆ కాన్షియన్స్ ఉంది, అది నన్ను తట్టు లేపుద్ది. ఇది ఒక మనిషికి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే సహాయం చేయాలి అంటే నాకేమవుద్ది ఇంటి పరిస్థితి ఏమవుద్ది అని అనుకుంటాడు. కానీ నిజంగా మనసున్నాడు ఏమనుకుంటాడు, ఈ మనిషికి నేను సహాయం చేయకపోతే ఏమైపోతాడు అనుకుంటాడు. అంతేగాని ఈ మనిషికి సహాయం చేస్తే నేను మళ్ళీ నా కేసులు ఇలా అనుకున్నాడు మనుషులు కాలేదు. నేను ఎలాంటి వాడిని అంటే నేను సహాయం చేయకపోతే వాళ్ళకి ఏమైపోద్దాం. ఇవన్నీ తెలిసి దెబ్బలు తింటానని తెలిసి కష్టాలు పడతానని తెలిసి తిట్లు తింటానని తెలిసి దాడులు చేస్తారేమో అన్నిటికీ సిద్ధపడి నేను ప్రతిరోజు మాట్లాడితే నా తలగా ఎగిరిపోద్దనే మాట్లాడతాను. కష్టంగా ఉంటుంది, అది కూడా చెప్తున్నా చాలా కష్టంగా ఉంటుంది. చట్టం అనేది మన జాతీయ జెండాలో ధర్మచక్రం అని ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఇక్కడ యోగ కళాశ నేను వచ్చిన శిక్షణకు వచ్చినప్పుడు నేను ఇక్కడ చూసేది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తాను. చట్టం న్యాయం ఏంటంటే ధర్మం, ధర్మాన్ని నిర్దేశిస్తే ధర్మం నిర్దేశిస్తే చట్టం ఎలా ఉండాలి. పంచభూతాలు చాలా ధర్మంగా ఉంటాయి. అలాంటి ధర్మాన్ని నమ్మి నేను తప్పించుకోలేకపోయాను. ఎందుకంటే ధర్మం నా దగ్గరికి వరకు నా వరకు పెట్టుకొని నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, కళ్ళు మూసుకొని కళ్ళ గంతులు కట్టుకొని వెళ్ళలేని నిస్సహాయతలు ఉండిపోయాను. అందుకే నేను తప్పనిసరిగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి నాకు. చాలాసార్లు అనుకుంటాను ఎందుకు పడాలి వెళ్ళిపోదాంలే అనే భావన నాకు రాకుండా ఉంటుందా అంటారు, ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. నేను ప్రతిరోజు దాన్ని జయిస్తాను. నేను ఇప్పుడు ఎలా స్థాయింటికి వచ్చానంటే ఇంక నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రతి చోట చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కులాన్ని మతాన్ని ప్రాంతీయతని ఇష్టారాజ్యానికి వాడేసుకొని ఈరోజు మీరు హైకోర్టు బెంచ్ అడుగుతున్నా లేదంటే హైకోర్టు ఇక్కడికి కావాలనుకుని ఎంత సున్నితమైన అంశం అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి చాలా ఫ్రజైల్ ఇగో చాలా సున్నితమైన మా మనసులు అయిపోయినాయి. అంటే మేము కాదా అంటే మా కులాన్ని అంటావా లేదు మా ప్రాంతాన్ని అంటావా. ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది నేను వచ్చి ఎందుకు తిట్లు తిన్నావి, అసలు నాకు పట్టించుకోకుండా వదిలేస్తే వీళ్ళు కరెక్ట్ మోదీ గారు లాంటి వ్యక్తులు అని చెప్పి వదిలేయచ్చు కదా. అమిత్ షా గారు లాంటి వ్యక్తులు ఈ దేశానికి చాలా కరెక్ట్. ఎందుకంటే ఉక్కు పాదంతోనే మనుషులతో మాట్లాడాలి. ఎందుకంటే మెత్తగా మాట్లాడితే మనుషులు వినరు. అలాగే రాయలసీమ పర్యటన అంటే ఇక్కడ రాయలసీమని కొన్ని గ్రూపులు కబ్జా చేసి పెట్టుకున్నాయి, ఎవరు రాకూడదు ఇక్కడికి, ఎవరు వస్తే ఇక్కడ పనులు నడవు, మాటలు వినరు, భయపెట్టి భయపెట్టి. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఎంత పెద్ద గ్రూపులు అయినప్పటికీ మీరందరూ చాలా సామాన్యమైన మనుషులే. మీరు నన్ను పొడిస్తే నాకు రక్తం ఎలా వస్తుందో మిమ్మల్ని పొడిస్తే కూడా అంతే రక్తం వస్తుంది. మీరు ప్రత్యేకించి కానీ ఇవి మాట్లాడటానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఎంత గుండె ధైర్యం కావాలంటే నా తలకాయ ఎగిరిపోతే బర్లా అంత తెగించి వచ్చాను రాజకీయాలకు. మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సంస్థాగత నిర్మాణం గురించి చెప్పడానికి ఇది ఉపద్ఘాతంగా చెప్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద పార్టీలన్నీ ఉన్నాయి, మీరు వీటిని చూడండి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఆ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడ్డ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నన్ను ఏం తిరుగుతున్నారు సంస్థాగతంగా, నీకు సరిగ్గా చూసుకోవట్లేదు, నీకు తెలియట్లేదు, అవి నేను తెలియక కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన నిస్సహాయత, నిస్సహాయత. ఎందుకంటే 100 మందిని కూర్చోబెడితే 150 గ్రూపులు ఉన్నాయి దాంట్లో. నా ఏడుపాడు ఏం చేయను నేను. అలాగే
నేను వచ్చింది ఫోటోలు సెల్ఫీలు తీయించుకోవడానికి కాదు, నా దేశం మీద ప్రేమతో వచ్చాను. కన్నీళ్ళు నాకు ఎంత పిచ్చి ఉండాలి నాకు నా దేశం మీద, నా సమాజం మీద ఎంత పిచ్చి అంటే అర్ధరాత్రి పూట కూర్చొని నిస్సహాయతతో ఏడ్చిన రాత్రులు ఆయన నిస్సహాయతతో, ఏమి చేయలేక ఏమి చేయలేక ఆ ఏడుపు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓడిపోతే అందరికి భయం వేసిపోతుంది, నాకు ఎందుకు వేసుకుంటుంది నాకు జీవితంలో. ఈరోజు మీకు చెప్తా, నాకు ఓటమే తెలియదు, గెలుపు తెలియదు, రెండు తెలియదు నాకు. అది స్థితప్రజ్ఞత అంటాం, ఇంకేమన్నా తెలియదు కానీ నాకు రెండు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నాకు నా మనస్సాక్షి చెప్పింది, దానికి భగవంతుడిని పేరు పెట్టండి, దానికి వేరే వెంకటేశ్వరుని పేరు పెట్టండి, ఇంకోటి ఇంకోటి ఇంకో భగవంతుడిని పేరు పెట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ నేను నా మనస్సాక్షి నా భగవంతుడు, నాకు నా మనస్సాక్షి చెప్పినట్టుగా నేను చేస్తాను. అలాగే సంస్థాగతంగా ఎందుకు కష్టంగా ఉంది అంటే ఒకరికి బాధ్యత అప్పచెప్పి నాకు నిజంగా నాకు లీగల్ టీం ఎలా డెవలప్ చేయాలో నాకు తెలియదు. నాకు నాకు తెలిసిందల్లా న్యాయం జరగడానికి న్యాయవాదులు ఉన్నారు, న్యాయవాద వృత్తి ఉంది. కొంతమంది మన ఆశయాలకు తగ్గట్టుగా వచ్చి మన న్యాయం చేస్తారనుకుంటే, కొద్దిమందికి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు కూడా అందరినీ కూర్చొని కలుపుకెళ్ళలేకపోతున్నారు. ఇది సమస్య. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఈ మొన్నటికి మొన్న చెప్పినా పక్కన ఉన్న ఈ జిల్లాల నుంచి ఈ ఊళ్ళో ఉన్న 10 మందిని పిలిపిస్తే పక్క నియోజకవర్గంలో ఉన్న లాయర్లకి వీళ్ళు రాదు, మమ్మల్ని కలుపుకోలేదంట. నాకు నిజంగా నిస్సహాయత వచ్చింది. నాకు అనిపిస్తే ఒకసారి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీలో ఉండే తేలికే అంత శుభ్రంగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ నేను ఎందుకు ఇంత కష్టపడి కూడా నడుపుతానంటే ఇంకా పుట్టబోయే బిడ్డల తరం కోసం నేను పనిచేస్తాను. ఈ రోజున మనం అందరం ఏమనుకుంటాం, ఉంటుందా లేదా అంటే మేము ఒక సినిమాలో కానీ మన ఉదాహరణ మన గాంధీజీ గారు ఆయన ఎంత ప్రేరణ అంటే ఆయన కానీ భగత్ సింగ్ కానీ సుభాష్ బోస్ కానీ ఎప్పుడు మీరు ఊహించుకోండి గాంధీ గారిని ట్రైన్లో నుంచి ఒక బ్రిటిష్ వాళ్ళు గెంటేస్తే ఆయన ఒక రోజున భారతదేశానికి వచ్చి మిమ్మల్ని నా దేశంలోంచి గెంటేస్తాను అది మరి ఊహించగలరా? ఆ రోజున ఆయన చెప్పండి అంటే మీరు నన్ను గెంటేశారు కాబట్టి నా ఆత్మగౌరవం దెబ్బతీశారు కాబట్టి మేము మిమ్మల్ని బయటలో దేశం నుంచి బయటికి గెంటేస్తాం. ఆ మనిషి తాలూకు శక్తి చూడండి. అందుకే నేను ఏమంటానండి, అది ఒక రోజులో చెప్తే నవ్వుతారు అందరూ. ఆ రోజున గాంధీ గారు ఎవరికైనా చెప్పు నేను అనుకున్నానంటే నేను ఎంత పొగలబడి కింద పొట్ట చెక్కలు నవ్వేవాడు. కానీ ఒక మనిషి తాలూకు ఆలోచనని ఒక మనిషి తాలూకు ఒక నిర్ణయాన్ని ఏం తక్కువ చేయరు. నాకేమనిపిస్తుంటే జగన్ రెడ్డి గారే ఇన్ని 100 రోజులు జైల్లో ఉండి వాళ్ళే అంత మంకు పొట్టుగా తిరిగి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సమాజం పుట్టబోయే ఇంకా పుట్టని తరాల కోసం పనిచేసాం నాకు ఎంత మొండితనం ఉన్నా తెలుసండి. మీరు ఎంత ఊహించుకున్నా అది ఒక ఇంత తక్కువే ఉంటుంది. నాకు అంత మొండితనం ఉంటుంది. ఎంత మొండితనం ఉంటుందంటే ఈ ఉన్న 150 మంది ఎమ్మెల్యేలకి ప్లస్ జగన్ రెడ్డి గారికి వీళ్ళకి ప్రాణం మీద తీపి ఉంది, ఆస్తుల మీద మమకారం ఉంది. నాకు ఆస్తి మీద మమకారం లేదు, ప్రాణం మీద తీపి. నేను మాట్లాడితే అంటే నేను నిన్న చాలా సున్నితమైన అంశాలు మాట్లాడతాను. మాట్లాడినప్పుడు నా పక్కన ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కత్తి అంచుల మీద నడుస్తుంటుంది. ఒక మాట మాట్లాడితే తలకాయ దిగి నాకు తెలుసుది. కానీ సత్యం మాట్లాడి తీరాలి దేశంలో. సత్యాన్ని ఆవిష్కరింప చేయాలి అంటే వేరే దారి లేదు, ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. అంటే నేను మొదటి రోజు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణలో పెట్టిన పాట, ఆంధ్రలో పెట్టిన పాట, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇంకా రానప్పుడు పెట్టాను. అలాంటి సమయం ఎలాంటి సమయంలో పెట్టానంటే నేను ఒక మాట మాట్లాడితే బయటకు వస్తే ముక్కలు ముక్కలుగా చీల్చి చెందాడని సిద్ధపడ్డారు మనుషులు. నేను అలాంటి సమయంలో పెట్టాను పార్టీ. అంతేగాని నేను సుఖమైన పరిస్థితులు పెట్టుకుని రాలేదు పార్టీ. అంటే మీరు నన్ను అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మీరు నన్ను తిట్టండి, అర్థం చేసుకోకపోండి, అలాగే మీ సహచరులైన లాయర్లు న్యాయవాదులు నా మీద జోకులు వేయమని చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక 2.5 దశాబ్దాల తర్వాత ప్రతి ఒక్కరూ మనల్ని మర్యాదగానే మాట్లాడాలి తీరాల్సిన పరిస్థితి అయితే నేను తెచ్చాను. ఎందుకంటే మేము మాట్లాడే చాలా ధర్మం, చాలా బలమైనది ఇది. అలాగే మీరు ఇందాక మాట్లాడుతూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదంటే ఇది నేను అనేక నేను వెళ్ళాను కోర్టులకి. నాకు తెలుసు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత నీచంగా ఉంటుందో.
బాత్రూమ్లు సరిగ్గా ఉండవు, మహిళా న్యాయవాదులకి కూర్చోడానికి విశ్రాంతి గదులు ఉండవు, సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు, ఇవన్నీ తెలియనివన్నీ కాదు. కానీ నేను కోర్టుకి మీరు పిలిచారు తిరుపతి కోర్టుకు రమ్మని, ఆ ప్రాంగణానికి రమ్మని. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అది న్యాయ వ్యవస్థకి ఇబ్బంది కలగని పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా నేను వస్తాను. నేను అలాంటి అవకాశం కోసం కూడా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇది మీరు మనసులు మీకు వెళ్ళే పరిసరాలు మీకు శుభ్రంగా లేనప్పుడు శుభ్రం బలమైన న్యాయం చేయలేరు కదా. అందుకని ఖచ్చితంగా మీ పరిసరాలు బలం శుభ్రంగా ఉండాలి. అలాగే మీరు చెప్పిన ప్రతి అంశాన్ని నేను, మీరు చెప్పిన రోల్ ఆఫ్ ప్రిజర్వేషన్ దగ్గర నుంచి, జోనల్ రిప్రజెంటేషన్ దగ్గర నుంచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ముందుకెళ్తున్నాయి, దాంట్లో మీరు ఈ సర్క్యూట్ బెంచ్ కావాలా లేదంటే హైకోర్టు బెంచ్ ఇక్కడ మనకి ఎట్లాంటిది ఉండాలి, హైకోర్టు ఇక్కడ ఉండాలా, ఇవన్నీ కూడా నేను ఎలా తీసుకొస్తానంటే, దీన్ని నేను అన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు అక్కడ లాయర్ల బాగా బలమైన లాయర్ల సమూహంతో మాట్లాడుతూ మీరందరూ కొద్దిమందిగా ఒకటి తీసుకొని తిరుపతి నుంచి కొద్దిమంది వచ్చి అసలు ఫస్ట్ లీగల్ వింగ్ ఎలా ఉండాలి, అలాగే జనసేన లీగల్ వింగ్ కానీ భవిష్యత్తులో న్యాయ వ్యవస్థకి ఎంత సహాయం చేయగలగాలి, దీన్ని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చేయగలం, వీటన్నిటి మీద మనం ఒక పార్టీకి సంబంధించిన న్యాయవాది అందరితో సహా ఖచ్చితంగా ఒక బలమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని నిస్సంకోచం. ఇప్పుడు మీరు నన్ను ఎలా తిట్టారు శ్యాముల్ గారు, పర్లేదు నేను తిట్లు కింద తీసుకున్నాను, తిట్లు దీవెను లేదు 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 మీ లేదు లేదు సరదాగా అన్నాను. కానీ అంటే మీకు మీకు ఎంత ఇష్టం లేకపోతే మాట మాట్లాడతారు, ఎంత ఇష్టం లేకపోతే మాట్లాడతారు, సరదాగా అంటాను కానీ చెప్పి. ఎందుకంటే మా అందరికి కన్ను విప్పుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు అంటానంటే అందరికి తెలియాలి ఆ మాట. అంటే మేము మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి, మాకు విధి విధానాలు చెప్పరే అని మీ ఆవేదన అది వాళ్ళకి అర్థం చేయడానికి నేను మాట మాట్లాడతాను. ఖచ్చితంగా దాన్ని నేను మీరు అన్నది ఇక్కడ బలంగా నేను తీసుకెళ్తాను. కాకపోతే నాకు ఉన్నదల్లా ఏంటంటే, నేను 7 దశాబ్దాలు బలమైన పార్టీని కాదు, వేల కోట్లు ఉన్న వ్యక్తుల సమూహంతో పెట్టిన పార్టీ కాదు, ఒక సింపుల్గా చాలా చిన్నపాటి దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఒకడు తన తోటి మనుషుల కోసం జరుగుతున్న అన్యాయాలను చూసి తనదైన వంతు కృషి చేయడానికి అలాంటి వాడు పెట్టిన పార్టీ, దెబ్బతింటానని తెలుసుకోరు. అందుకని మీరు నాకు ఇవ్వాల్సిందల్లా, మీరు నా నుంచి అద్భుతాలు ఆశిస్తే చాలా కష్టమైపోద్ది. మీరు నా దగ్గర నుంచి ఒక మిరికల్స్ అంటే ఏమంటుంది, అద్భుతాలు ఆశించకండి. కాకపోతే ఈ వ్యక్తి కింద పడ్డా మీద పడ్డా పాపం ఏదో తపన పడుతుంటాడు, ఆయనకు వచ్చిన కనికిరం చూపించింది నా మీద. చాలు, నన్ను నిజంగా మనస్ఫూర్తిగా నేను ఈరోజు నుంచి కోరుకునేది, నేను మీ మద్దతు కూడా కోరుకోవట్లేదు. ఒకడెవడో వచ్చాడు రోడ్డు మీదకి వెళ్తే, నేను అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమెరికన్ పోలీస్తో సహా నా సెక్యూరిటీ సార్, ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కడికి వెళ్ళినా, అలాంటి నేను కళ్ళు మూసుకొని ఉంటే చాలా సుఖంగా ఉంటుంది జీవితం. అన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, నాకు నిజంగా భావితరాల తాలూకు భవిష్యత్తు భయం వేసి, ఎందుకంటే చిన్న సొంత మాతృభాషనే చంపేస్తుంటే నేను ఏం మాట్లాడుతున్నాను. మీరు అంటున్నారు కదా తెలుగు మీరు ఇంగ్లీష్ మాధ్యమం వద్దంటున్నారంటే, అసలు నేను చెప్తున్నది అర్థం చేసుకోలేని సమూహం కాదు, అర్థం తెలుసు అందరికి, అమాయకులు అవివేకులు కాదు వాళ్ళు. చూడ సత్యాన్ని నేను చూడకూడదు అనుకుంటే నేను ఏం చేయలేను దానికి. నేను ఒక్కటే మాట్లాడుతాను, ఎంత మాట్లాడగలను, అందరూ మాట్లాడాలి. అలాగా ప్రతిదీ కళ్యాణ్ నువ్వేరా, పవన్ కళ్యాణ్ నువ్వేరా నువ్వేరా అంటే నేను ఎన్ని కోట్ల మంది దగ్గరికి నేను వెళ్ళగలను. నేను మాట్లాడుతున్నాను అన్నది అర్థం చేసుకొని కూడా దాన్ని గుర్తించకపోతే నేనేం నమ్ముతానంటే, సత్యం తాలూకు శక్తి చాలా బలమైంది. వెలుగు ఎలాంటిదంటే కాల్చేస్తుంది, జ్ఞానం చంపేస్తుంది, జ్ఞానం శుద్ధి చేస్తుంది మనుషుల్ని. నేను జ్ఞాన సరస్వతి నమ్మినవాడిని, జ్ఞానం అనే ఖడ్గాన్ని బలంగా నమ్ముకున్నవాడిని. సో నాకు ఈ జ్ఞానం మనుషులకు ఒక రోజు నేస్తుంది, దానికోసం నేను తపన పడతాను, కింద పడతాను. కానీ మీ అందరి నుంచి నేను ఆశించేది కొంత నా మీద కొంత కనికిరం చూపించు, ఎందుకంటే నాకు అది లేకపోతే అని అది నేను చూపించినా నేను చూపించకపోతే నేను ముందుకు తీసుకెళ్తాను అది కూడా చెప్తున్నాను. అలాగే ఇందాక మీరు మాట్లాడుతుంటే దేశ భద్రత సరిహద్దుల భద్రతే కాదు అంతరంగిక భద్రత కూడా కావాలి. నిన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట, అదేంటంటే నా మతం మానవత్వం, నా కులం మాట తప్పదు. అంటే మిగతా కులాలు మాట తప్పితే
మిగతా మతాలు మానవ సంఘాత్వం ఏం మాట్లాడుతుంది? అలాగే మీ 150 మంది ఎమ్మెల్యేలు భాష తెలియదా మీకు? ఎలా మాట్లాడాలి? నిజంగా మీరు న్యాయవాది వృత్తిలో కనుక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ కనుక బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ పేజీ పేజీ చదివితే ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడతాడా? తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారా? నాకు సామెత ఉంది. ఎమ్మెల్యేలు పొద్దున్న టీవీలో ఆన్ చేస్తే అమ్మ ఆలయని అసహ్యమైన పదాలు తప్ప దాంట్లో క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఉందా? ఏ అంశం గురించి మాట్లాడుతున్నావు దాని వెనక మీకు అవగాహన ఉందా? మరి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారిపోయి పచ్చి బూతులు మాట్లాడి తిట్లు తింటా ఉంటే మరి రోడ్ల మీద తిరిగే కుర్రాళ్ళకి, ఒక 4 కుర్రాళ్ళు కూర్చోబెట్టి ఒక ఆడపిల్ల వెళ్తుంటే వాళ్ళకి మానభంగం చేయను కదా? ఎందుకు కలగదండి? మీరే రా, మీరు చట్టాన్ని కాపాడాల్సిన మీరే పిచ్చి కోతలు కూసే మీరు ఒక పద్ధతి పాడు లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే రోడ్డు మీదకి వెళ్ళేవాడికి మా నాయకులు ఎలా ఉన్నారు, మేము ఏదైనా చేసి పక్కన ఆడపిల్ల లాక్కెళ్ళరండి మీరు. ఈరోజు దిశ అనే ఒక ఆడపిల్ల ఆడబిడ్డని మానభంగం, నేను దారుణంగా మానభంగం చేసి కాల్ చేసి చంపేయలేదు. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే మీరు కోర్టులు చదువుకు మీరు న్యాయవాద మీరు న్యాయాన్ని అభ్యసిస్తున్నప్పుడు లాన్ని అభ్యసిస్తున్నప్పుడు మీకున్న సమస్యలు చెప్పారన్నా? ఎన్ని సమస్యలు, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే చట్టాలని పరిరక్షించే చట్టసభల్లో ఉన్న ప్రతినిధులు బాధ్యత గల భాష కానీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సమాజం ఇలాగే ఉండిపోతుంది. నేను వచ్చింది సమాజంలో ఇంకా కొంతమంది ఈ దేశం కోసం చచ్చిపోవడం, కొంతమంది సిద్ధంగా ఉండడం చెప్పడానికి వచ్చాను. ఇదిగో ఏడు పొందున్నాను, అన్నీళ్ళు ఉన్నాయి నాకు. అది చెప్పడానికి వచ్చాం. దీనివల్ల ఓట్లు పడవచ్చు, ఓట్లు పడకపోవచ్చు, అందరూ ఎక్కించవచ్చు, అందరూ ఎక్కించకపోవచ్చు. కానీ నా స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్కి ఏముందండి పదవి? ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఐసీఎస్ చదివి నాకు ఇలాంటి పదవులు వద్దనుకొని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిన తిరిగిన వ్యక్తి. 24 ఏళ్ళ భగత్ సింగ్కి ఏముందని, ఏం పదవి ఉందని ఈరోజు మనం కూర్చోబెట్టి మనం దండాలు పెడతాం? ఈరోజు అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన కోహ్లీ అభ్యర్థి దీంట్లో ఓడిపోయారు ఆయన మహారాష్ట్రలో. అంటే ఒకరి ఓటమి గెలుపులు మనం ఎలా నిర్దేశిస్తాం? అందుకని నేను అనేది ఏంటంటే జనసేన మార్పు తీసుకురావడానికి మేము బలం చాలా కంకణం కట్టుకుని ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. ఈరోజు కోరుకునేది ఏంటంటే కమిటెడ్ న్యాయవాదులు, సమాజం పట్ల బలంగా ఉండే న్యాయవాదులు చట్టాల్లోకి, మీరు రాజకీయంలోకి రావాలి. మీరు వచ్చే తీరాలి. కాకపోతే అది ఎలా ఉండాలి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి అంతేకాని కూర్చోబెట్టి మళ్ళీ మనం కూడా కూర్చొని పొలిటికల్ గేమ్ ఆడితే మటు కావద్దు. మీరు కూర్చోబెట్టి అంటే నాకు మానవ హక్కుల గురించి మాట్లాడాలంటే మానవ హక్కులు, ఈ రోజున దిశ అనే ఒక ఆడబిడ్డ చనిపోతే అమ్మాయి ఆ బిడ్డ కులం చూస్తావా? అబ్బా ఆ బిడ్డ అగ్ర కులమా, బీసీ కులమా, లేదంటే మనకి దళిత కులం అని చూడం. కానీ సమాజం ఏమైపోయిందంటే ఒక దళిత మహిళ అత్యాచారం గురైంది, ఒక అగ్రవర్ణ మహిళ అత్యాచారం, మహిళకు అత్యాచారం అనేది మాట్లాడేవారు, దానికి కూడా ట్యాగ్. సమాజం ఇంతని దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయినప్పుడు దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చెప్పండి దళిత మహిళ అనగానే మిగతా కులాలకు సంబంధం ఉండదు, దానికి మహిళ అనేది పదం తీసేశారు. అంటే ఇట్లాంటి ప్రతి చోట మానవ హక్కులు కూడా అందరికీ సమంగా జరగాలి. భారతదేశంలో కూడా మానవ హక్కులు అంటే కొద్ది మందికే కదా అప్లికేషన్, అందరికీ సమానంగా జరగాలి. అలాగే నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా నిన్న మతాలు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. మతాల గురించి కానీ కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే జగన్ రెడ్డి, జగన్ రెడ్డి అంటే చాలా బాధపడుతూ ఉంటాను. జగన్ రెడ్డి గారే అంటాను నేను, శ్రీ జగన్ మీరు నా ట్వీట్స్ చూస్తే కూడా శ్రీ జగన్ రెడ్డి గారు అంటాం. మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించరా అంటే నేను ఖచ్చితంగా గుర్తించను. ఎందుకు గుర్తించను అంటే నిన్నే ఆయన అన్నారు కదా నా మతం మానవత్వం అని. మరి ఏ మానవత్వం మిమ్మల్ని మీరు రైల్వే కోడూరులో చీని ఏమి అసలు మాట్లాడిన అసలు మాట్లాడిన చెట్లను కూడా మీరు ఏ వాదం అది నరికించేసిందండి సమూలంగా బత్తాయి చెట్లు? అదా మానవతావాదం? అదా మీ మతం? ఇదా మీరు చేసేది? నాకు నిజంగా వీళ్ళు కూర్చోబెట్టి రాయలసీమ, రాయలసీమ పేరు ఎంత మీ మిగతా ప్రాంతాల్లో మీరు అర్థం చేసుకోవాలి.
రాయలసీమ అనగానే ఇది కూర్చోబెట్టి వేడగొడ్డ వాళ్ళు తీసుకొస్తారు, బాంబులు వేస్తారు. ఇలా ఇంతమంది చదువులు సరస్వతులు ఉంటారంది ప్రపంచాన్ని చెప్పరు వాళ్ళు. తెలంగాణ వాళ్ళు కూడా మాకు రాయలసీమ వాళ్ళు వద్దంట. ఇలాంటి చెడ్డ పేరు ఎవరు తీసుకొచ్చారు? తీసుకొచ్చింది ఇలాంటి వర్గాలు తీసుకొచ్చారు. ఆ రాయలసీమ అనే పదానికి ఇది చదువుల నేల అనేది మీరు తీసుకురావాలి బయటికి. ఇది న్యాయానికి నిలబడే నేలను తీసుకురావాలి. మీరు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మీరు హక్కుల కోసం మాట్లాడండి, బలంగా మాట్లాడండి. అంబేద్కర్ గారు చెప్పింది, గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరు. రాయలసీమ సింహాలా తేరా లోపల ఉంది. మీలాంటి ఆడబిడ్డలు ఉన్నారు, మీలాంటి పెద్దలు ఉన్నారు. ఈ ధైర్యాన్ని బయటికి ప్రదర్శించాలి. మేమున్నాం, మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే మేము కూడా ప్రాణాలు తెగించే మాట్లాడాం, ప్రాణాలు తెగించే ఉన్నాం మేము. లేకపోతే ఇలా మాట్లాడలేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. లేకపోతే 150 మంది ఎమ్మెల్యేలు ప్లస్ జగన్ రెడ్డి గారు ఉన్న వైసీపీ ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేనకి ఇంత సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారని మనం మాట్లాడే సత్యం కనుక. వీళ్ళు 150 మంది ఎమ్మెల్యేలు ఉండి 150 మంది ప్లస్ జగన్ రెడ్డి గారు ఉండే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సాధించింది ఏంటి? 6 నెలలు అంటే కనీసం ఉల్లిపాయలు కూడా 25 రూపాయలు కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. అది వాళ్ళు సాధించింది. ఏం చెప్పుకుంటారు 6 నెలలు పాలన చెప్పి? ఓ మీరు గుద్దేసుకోవడం తప్ప. ఎంతమంది లాయర్లకి 5,000 6,000 మీరు ఇందా చెప్తున్నారు, మేము పనిచేస్తే మాకు స్టైఫండ్ కూడా మాకు దొరకట్లేదని. కానీ విలేజ్ ఎస్టేట్లకి 1,000 సెక్రటరీలకి 8,000 ఇస్తారు. ఏది లాయర్ ఉందా? అదే అండి. ఏంటంటే ఇలా మాట్లాడాలి ప్రతిసారి. ఇది ఎందుకంటే మేము చాలా సందర్భాలను మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే తప్ప పనులు అవ్వవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది దయచేసి ఎవరు కూడా వాళ్ళు ఇచ్చే దానికి మీరు దయచేసి వచ్చే వరకు చూడాలి. ఎందుకంటే న్యాయవాదులు కూడా న్యాయమూర్తులు కూడా కూర్చోబెట్టి మా జీతం కావాలని కోరుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే నిజంగా చాలా బాధపడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే నేను మీ అందరికీ కూడా నేను వినవించుకునేది, మీరు చెప్పిన అన్ని అంశాలను ఇంకొకసారి తీసుకొని అలా ఇంతా మమతా గారు చెప్పింది హైకోర్టు బెంచ్, లేదంటే మనకి హైకోర్టు ఇక్కడ ఉన్న హైకోర్టు బెంచ్, నాకు హైకోర్టు బెంచ్కి సర్క్యూట్ బెంచ్కి నాకు ఇంకా తేడా తెలుసుకోవాలి. నేను అదే